మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రోజు ఒక సరికొత్త వీడియో ఐడియా తోటి మేము ముందుకు వచ్చానన్నమాట. ప్రతి లేడీస్ కి కిచెన్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే గిన్నెలు తోముకోవటం. అంటు తోముకుంటూ మన చేతులన్నీ రఫ్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. నేనైతే రెగ్యులర్ గా ఇంకా ఎప్పుడు గిన్నె అప్పుడు కడిగేస్తూ ఉంటాను, మీకు చెప్తూనే ఉంటాను రెగ్యులర్ గా. అయినా కూడా నా చేతులు సాఫ్ట్ గా ఎటువంటి మచ్చలు లే అంటే పొరలు లేవకుండా నీట్ గా ఇలా ఎలా ఉంటాయి, దీని సీక్రెట్ ఏంటి అంటే ఈరోజు నేను మీకు పని చేస్తూ మీకు చూపిస్తాను, కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సింక్ దగ్గర ఎక్కువగా నా టైం గడుస్తూ ఉంటుంది అనమాట, ఇక్కడే ఉంటాను నేను, ఎప్పుడు ఇక్కడే ఉంటాను అనమాట. చాలా హ్యాపీగా పని చేసుకుంటూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. ఈజీగా మన కిచెన్ లో త్వరగా పని అయిపోయి తక్కువ వాటర్ తోటి పని అయిపోయి చిన్న చిన్న టెక్నిక్స్ టిప్స్ మీతో చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఉదయం లేవగానే మనకి పని అనేది స్టార్ట్ అయిపోతుంది. టీ పెట్టాలి, కాఫీలు, పాలు కాగబెట్టి పిల్లలకి ఇవ్వటం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. మనకి రెండు మెయిన్ గిన్నెలు ఏంటి పడతాయంటే మార్నింగే టీ పాత్ర ఒకటి, మిల్క్ కాగబెట్టినటువంటి గిన్నె ఒకటి. ఈ రెండు కడగాలంటే చాలా ఏడుపు వస్తుంది, ఎందుకంటే అడుగంటిపోతాయి, హార్డ్ స్ట్రెయిన్స్ ఉండిపోతాయి. ఇలా చూడండి, పాలు కాగబెట్టినటువంటి ఈ గిన్నె మీగడ అతుక్కొని గట్టిగా ఉండిపోతుంది కదా, అదంతా రుద్దాలి, ఆ స్మెల్ అంతా పోయి మళ్ళీ మన స్టీల్ గిన్నె మళ్ళీ మెరుస్తూ రావాలి అంటే కనుక నేను ఈ మధ్య యూస్ చేస్తున్నటువంటి లిక్విడ్ సోప్ ఏంటంటే వూకి నేచర్ పవర్డ్ డిష్ వాష్ని యూస్ చేస్తూ ఉన్నాను. చాలా మంచి ఫ్రాగ్రెన్స్ తోటి మాయిశ్చరైజర్ తోటి కలిపే వస్తుందన్నమాట. అండ్ నేను గిన్నెలు తోమటానికి యూస్ చేసేటువంటి స్క్రబ్బర్స్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకటి స్పాంజ్ లాంటి స్క్రబ్బర్ యూస్ చేస్తాను, ఒకటేమో కొంచెం హార్డ్ స్ట్రెయిన్స్ పోయటానికి కొంచెం బరకగా ఉన్నటువంటి స్క్రబ్బర్ని యూస్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఏంటంటే ఇప్పుడు నేను బ్లూ కలర్ మూతది కనపడుతుంది కదా, అదేంటంటే డీమార్ట్లో తీసుకున్నటువంటి ఐటమ్ అనమాట. లిక్విడ్ని కింద దాంట్లో వేసేసి వాటర్ కలుపుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పైకి మనకి సోప్ అనేది వస్తూ ఉంటుంది, లిక్విడ్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదన్నమాట. బేసిక్గా ఇది అక్కయ్య కొనుక్కుంటే వరంగల్లో డీమార్ట్లో, నేను తెచ్చుకున్నాను, నాకు చాలా నచ్చింది. అండ్ వూకి డిష్ వాష్ నేను యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకి న్యాచురల్ ప్రోడక్ట్స్తో రెడీ అవుతుందన్నమాట, కెమికల్స్ ఎక్కువగా లేకుండా. దీంట్లో సోప్ నట్టు ఉంటుంది, లెమన్, ఆరెంజ్, టామరిండ్ అండ్ రాక్ సాల్ట్, వీటి ఈ ఐదు వాటితో రెడీ అవుతుంది. నో ప్రిజర్వేటివ్స్, నో సింథటిక్ కలర్స్ అనమాట. మంచి ఆరెంజ్ ఆయిల్ ఫ్రేగ్రెన్స్ తోటి మనకి మాయిశ్చరైజింగ్, చేతులకు కూడా ఎటువంటి అంటే పొరలు పొరలుగా లేవకుండా అలా కూడా ఉంటుందన్నమాట. అండ్ లిక్విడ్ని కూడా నేను ఇలా వేసుకుంటూ ఉన్నాను ఆ బౌల్లో. మీరు ఏదైనా చిన్న బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని మనం ఎంత కావాలంటే అంత యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, న్యాచురల్ ప్రోడక్ట్స్, 5 ప్రోడక్ట్స్తో రెడీ అయిన ఐటమే. మనకి గిన్నెలకి ఎటువంటి డ్యామేజెస్, మరకలు, తెల్ల తెల్ల పొరలుగా ఏమీ లేకుండా న్యాచురల్గా వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక 4 ml లిక్విడ్ తీసుకుంటే 40 ml వాటర్ అనేది కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా లిక్విడ్ని తీసుకున్నాను కదా బౌల్లోకి, మనము 4 ml 40 ml, 8 ml అయితే 80 ml వాటర్, 8 ml అయితే 80 ml వాటర్ అలా కలుపుకోవాలి. ఇంకా మనకు అర్థమైపోతుంది కదా, ఇలా కలిపేసుకొని ఇంకా మనకి ఎంత కావాలంటే అంత స్పాంజ్కి అద్దుకుంటూ మనం పాత్రలన్నీ తోమేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అయితే ఎప్పుడైనా కూడా గిన్నెలు కడిగే ముందు ఒక్కసారి వాటర్ తోటి తడుపుకోవాలి, నానబెట్టుకుంటే మనకి రుద్దుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. అలానే డ్రైగా వదిలేసామనుకోండి గిన్నెలన్నీ కూడా మరీ డ్రై అయిపోయి వాటర్ ఎక్కువగా పడుతుందన్నమాట. కడిగేటప్పుడు వాటర్ సేవ్ చేయాలంటే ఎప్పుడైనా గిన్నెలు ఒకసారి తడుపుకొని ఇలా లిక్విడ్ తోటి రుద్దుకొని కడుక్కుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ చేతులు కూడా మంచి అంటే మాయిశ్చరైజింగ్ మనకి ఆ ఫీల్ అనేది తెలుస్తూ ఉంటుంది ఈ లిక్విడ్ వాడుతూ ఉంటే. వూకి అనేది చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా పాల గిన్నె ఎంత మెరుస్తూ వస్తుందో కడుగుతుంటే. నేను ఎక్కువగా ఏమీ ప్రెషర్ కూడా పెట్టలేదు, లైట్ ప్రెషర్ తోటే ఈజీగా గిన్నె అనేది ఇలా తలతల మెరుస్తూ వచ్చేసిందనమాట. ఈరోజు అన్ని రకాల పాత్రలు ఎలా కడుక్కోవాలో కూడా చూపిస్తాను. రకరకాల డిషెస్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క ఐటెం అంటుకుంటూ ఉంటుంది పోవు అందుకని. అండ్ ఇక్కడ నేను చూడండి టీ పాత్రను కూడా లైట్గానే రుద్దుతున్నాను. సోప్ను కూడా ఒక్కసారి స్పాంజ్కి అద్దుకుంటే చాలు, లిక్విడ్ అనేది కూడా మనకు చాలాసేపు వస్తుంది. మరీ ఓవర్
కలర్ ఫోమీగా ఉండదు, అలానే లైట్గా ఉంటుంది, చాలా చక్కగా వాష్ అనేది అవుతుంది. కడుక్కున్న తర్వాత ఎటువంటి మరకలు ఉండవు, న్యాచురల్గా మన గిన్నెలు మళ్ళీ ఎప్పుడైతే కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలా మెరుస్తూ తలతలా ఉంటాయన్నమాట. మనకి ఇది మంచి నేచర్ ఉంటుంది కాబట్టి, నేచురల్ డిష్ వాషే కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది కడుగుతూ ఉంటే కూడా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నో హార్ష్ కెమికల్స్ యూజ్డ్ అన్నమాట, నాకు ఫ్రీ టాక్సిక్ కెమికల్స్ అనమాట దీంట్లో యూజ్ చేసింది. ఆరెంజ్ కలర్లో ఉంటుంది లిక్విడ్ అనేది, మనకి ఆరెంజ్ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అన్ని కుక్వేర్స్కి యూజ్ చేసుకోవచ్చు, రాగి, ఇత్తడి, స్టీల్, గ్లాస్, మన అల్యూమినియం, ఏ పాత్రకైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా మనకి క్లీన్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, టీ పాత్ర కూడా చాలా చక్కగా మెరుస్తూ వచ్చింది కదా. ఎంత హ్యాపీ కదా మనకి ఆడవాళ్ళకి, మన గిన్నెలు తలతలాపి మెరుస్తూ ఉంటే కిచెన్లో అన్నీ కూడా కొత్త వాటిలాగానే ఉంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మార్నింగ్ వర్క్ అనేది నాది అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇత్తడి రాగి పాత్రలు ఎలా వస్తాయో కూడా చూపిస్తాను. అంటే నా దగ్గర రాగి ఐటెం లేదు కాబట్టి నేను ఓన్లీ ఇత్తడి ఐటెం తోటే చూపిస్తున్నాను. ఇలా మరకలు పడతా ఉంటాయి కదా, అంటే పూజా సామాగ్రి మెయిన్గా కూడా చాలామందికి పూజా సామాగ్రి హార్డ్ స్ట్రెయిన్స్ తోటి ఉండిపోతాయి, గ్రీజీ మరకలతోటి ఉండిపోతాయి కదా, అవి కూడా మళ్ళీ మీకు తలతల మెరుస్తూ వస్తాయి. అది కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దనవసరం లేదు, లైట్గానే. అండ్ ఇలా రుద్దేటప్పుడు మనకి గిన్నెలు కడిగేటప్పుడు మంచి ఫీల్ అనేది వస్తూ ఉంటుంది, మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. నాకైతే భలే అనిపిస్తుంది, చేతులకి న్యాచురల్ మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి మనం ఇంకా కడిగిన తర్వాత కూడా మన చేతికి ఎటువంటి తెల్ల తెల్ల మరకలు అలా లేకుండా నీట్గా ఉంటాయన్నమాట చేతులు కూడా. గ్లౌజులు కూడా యూజ్ చేయనవసరం లేదు. చూడండి మరకలన్నీ పోయి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా మీరు ఇత్తడి రాగి పాత్రలు కూడా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు, తలతల మెరుస్తూ కూడా వస్తాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి సంబంధించినటువంటి ఫీడింగ్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదా, పిల్లలకి వాడే వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా నీట్గా కడుక్కోవచ్చు అన్నమాట. బేబీ అంటే జీరో బేబీస్కి, అంటే మంత్స్ బేబీకి యూజ్ చేసే అన్నీ కూడా వాష్ చేసుకోవచ్చు, కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి హ్యాపీగా. అండ్ చూస్తున్నారు కదా ఎంత తలతలా మెరుస్తూ వచ్చాయో నా ఇత్తడి పాత్రలు. ఇలా అన్నమాట, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి వూకీ ప్రోడక్ట్ లింక్ అనేది. ఇక్కడ ఏంటంటే మనకి ఫిష్, చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ బేసిక్గా చెప్పాలంటే ఏదన్నా తవా ఫ్రైస్ అలాంటివి చేసుకున్నప్పుడు ఆ పాత్రలో అడుగున మాడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్మెల్ అనేది అలానే ఉండిపోతుంది కదా నాన్ వెజ్ ఐటమ్స్ కుక్ చేసుకున్నప్పుడు, బేసిక్గా ఫిష్ ఐటమ్స్ కూడా అవి చేసుకున్నప్పుడు కూడా అటువంటి పాత్రను కూడా ఈజీగా స్మెల్ అంతా పోయి మళ్ళీ ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ ఆరెంజ్ స్మెల్ తోటి మన గిన్నెలు అనేవి ఉండేటట్టుగా చూస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఎలా మాడిపోయిందో, నేను చికెన్ తవా ఫ్రై చేశానన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఇంత హార్డ్ స్ట్రెయిన్స్ను కూడా ఈజీగా శుభ్రం చేసి అండ్ మళ్ళీ నో స్మెల్ అన్నమాట. దీంట్లో మళ్ళీ ఇంకొక స్వీట్ రెసిపీ కూడా మనం చేసుకునేటట్టుగా ఒక్క ఇంత స్మెల్ కూడా, నాన్ వెజ్ స్మెల్ కూడా లేకుండా ఈ లిక్విడ్ సోప్ అనేది మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి నేను నాన్ వెజ్ కలుపుకున్నటువంటి ఈ రెండు పాత్రలన్నీ నేను కడిగి వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ నాకు ఎటువంటి స్టార్టింగ్లో ఎలా ఉన్నాయో అలానే వచ్చేటట్టు కడుక్కొని మీకు చూపిస్తాను, ఎక్కువగా ప్రెషర్ లేకుండానే. చూడండి ఒక్కసారి అలా నేను సోప్ని తీసుకున్నాను, తీసుకొని ఇలా రుద్దుతూ ఉన్నాను. వెంటనే మనకి ఎంత ఆయిల్, గ్రీజ్, మరకలు కూడా వెంటనే పోయి మంచిగా మళ్ళీ మన గిన్నె, మన తవాసు మనకి కొత్త వాటిలాగానే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో, నేనేమి ప్రెషర్ అనేది పెట్టలేదు. అందుకే నేను కిచెన్లో ఈజీగా నా పని అనేది కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. నా పాత్రలన్నీ తలతల మెరుస్తూ మంచి వాసనతోటి ఉంటున్నాయన్నమాట. ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్తాను నేను. వూకీ నేచర్ పవర్డ్ డిష్ వాష్ మనకి 5 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి, అది కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే రెడీ అవుతుంది కాబట్టి. చూడండి నా తవా కూడా ఎంత తలతల మెరుస్తూ వచ్చిందో. అండ్ ఈ చికెన్ కలిపినటువంటి ఈ వైట్ కలర్ బౌల్ని కూడా చూడండి నేను ఇలా కడిగేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ దీంట్లో మనం వేరే ఏమన్నా పెట్టుకున్నా కూడా స్మెల్ రాకుండా ఉండాలి, నాన్ వెజ్ ఐటమ్స్ కదా. ఇలా మంచిగా రుద్దుకుంటే అసలు ఏ స్మెల్ లేకుండా మనకి శుభ్రంగా మన గిన్నెలు ఏ కలర్లో ఉన్నాయో అదే కలర్లో న్యాచురల్గా మళ్ళీ మన పాత్ర అనేవి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట.
ఇలా నా రోజంతా వర్క్ కిచెన్లో సింక్ దగ్గర రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాను. హ్యాపీగా మన పని మనం చేసుకోవటంలో తప్పే లేదు. మన పని మనం చేసుకుంటే ఇంకా శుభ్రంగా కూడా చేసుకోగలుగుతాము, తృప్తిగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఈవినింగ్ స్మైలీ కోసం బ్రెడ్ హల్వా సింపుల్గా చేస్తూ ఉన్నానన్నమాట మన కడాయిలో. ఇదేంటంటే వెంటనే మనకి నెయ్యి యూజ్ చేస్తాము, పాలు యూజ్ చేస్తాము, షుగరు అడుగంటి పోతుంది కదా. నేను సింపుల్గా సింపుల్ మెథడ్లో తన కోసం 5 నిమిషాల్లో చేసే రెసిపీ అనమాట ఇది. బట్ 5 నిమిషాలలో రెసిపీ అయిపోతుంది కానీ గిన్నె మాత్రం అడుగంటి పోతుంది మనకి ఈ కడాయి అనేది. చూస్తున్నారు కదా బ్రెడ్ హల్వా, సింపుల్ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయింది కానీ నెయ్యి ఆ పాల మీగడ అడుగంటి ఈ పాత్రను తోమాలంటే మామూలుగా అయితే ఏడుపు వస్తుంది. బట్ నా దగ్గర ఊకి లిక్విడ్ డిష్ వాష్ ఉంది కాబట్టి చాలా ఈజీగా నేనైతే క్లీన్ చేసుకోగలను అనే నమ్మకం నాకుంది. ఏమీ లేదు, ఒకసారి ఇలా తడుపుకొని ఒకసారి మన స్క్రబ్బర్ తోటి మళ్ళీ ఈ లిక్విడ్ సోప్ని తీసుకొని రుద్దామంటే అసలు 1 నిమిషంలో మన పని అనేది మళ్ళీ మన కడాయి అలానే తలతల మెరుస్తూ వస్తుందన్నమాట. అంతా నేను మీకు లైవ్లోనే చూపిస్తూ ఉన్నాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. తక్కువ సోపుతోటే మనం ఎక్కువ గిన్నెలు కడుక్కోవచ్చు. అండ్ ఎటువంటి ఆయిలీ నెయ్యి మరక చూడండి, ఇంత నెయ్యి మరక పాల మీగడ మరక లేకుండా మళ్ళీ నా కడాయి మళ్ళీ తలతల మెరుస్తూ ఎలా వచ్చిందో. హ్యాపీ కదా, ఇలా మన పాత్రలు మనకి మళ్ళీ అలానే వస్తే. ఇదన్నమాట నేను యూజ్ చేస్తున్నటువంటి లిక్విడ్ సోపు. మీరు అందరూ అడుగుతుంటారు, అక్క మీరు ఎటువంటి సోప్ని యూజ్ చేస్తున్నారు, మీరే సొంతగా గిన్నెలు అవి వంట పని అది చేసుకుంటూ ఉంటారు కాబట్టి మాకు కొన్ని సజెషన్స్ టిప్స్ చెప్పండి అన్నారు. అందుకోసం ఈ వీడియో చేశాను. లాస్ట్కి కొద్దిగా లిక్విడ్ని స్క్రబ్బర్ మీద వేసుకొని సింక్ కూడా నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎటువంటి బొద్దింకలు అవి కూడా రాకుండా, ఎటువంటి పురుగు పుట్రలు కూడా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది మన సింక్ ఏరియా అంతా కూడా. అండ్ లాస్ట్కి చూపిస్తున్నాను, రోజంతా అంట్లు కడిగి కడిగి ఉన్న చేతులు న్యాచురల్గా మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి ఈ ఊకి నేచర్ పవర్ డిష్ వాష్లో నా చేతులు కూడా చక్కగా మృదువుగా ఉన్నాయి. చాలా హ్యాపీగా యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే కనుక లింక్స్ అనేవి, ఊకి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకొని తెప్పించుకోండి. 100% నేనైతే సజెస్ట్ చేయగలను. ఒకసారి యూజ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త వీడియో ఐడియాతోటి మీ ముందుంటుంది. మీ ట్రెండ్ నీలిమ, బాయ్.